ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. తూతూ మంత్రంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ విధంగా చేయకుండా పక్కా బ్రాహ్మణ సోదరులకి బ్రాహ్మణ కుటుంబాలకి అండగా ఉండేటట్టుగా బ్రాహ్మణ కార్పొరేషన్ని విధుల్ని ఒక పద్ధతి ప్రకారం చేశారు. ఆ రోజు ఐవీఆర్ కృష్ణారావు చైర్మన్గా రాష్ట్రంలోని ప్రతి పేద బ్రాహ్మణ కుటుంబాల్ని ఆదుకున్నది ఆనాటి ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషను. జగన్మోహన్ రెడ్డి అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు కొంత నిధులే ఇస్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే 2,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు, నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చాడు. ఎన్నికల ఈ అధికారంలోకి వచ్చినాక ఈ 2.5 సంవత్సరాల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ని మొండి చేయి చూపి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రాహ్మణ కుటుంబాలకి 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళం, ఆటలన్నింటినీ పింఛన్ తీశారు. పిల్లలు చదువుకుంటే ఇంటర్మీడియట్ పిల్లల నుంచి కూడా స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం, ఇవాళ దాన్ని ఎత్తేశారు. విదేశాలకు వెళ్లి చదువుకునే బ్రాహ్మణ పిల్లలకి 10 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు నిధులు ఇచ్చేవాళ్ళం, దాన్ని తీసేశారు. ఆఖరికి బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుల కింద డబ్బులు ఇచ్చేవాళ్ళం. దుర్మార్గులు వా, దాన్ని కూడా ఎత్తేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చినాక వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఒక పనికి మాలినాడు, దురదృష్టవశాత్తు అతను బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు. తనే స్వయాన బ్రాహ్మణుడై ఉండి బ్రాహ్మణులందరినీ ఓట్ నమ్మించి ఓట్లు వేయించుకొని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ అయ్యి కనీసం 1 రూపాయి నిధుల్ని ముఖ్యమంత్రి చేత మంజూరు చేపించుకోలేనటువంటి అసమర్థుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మల్లాది విష్ణు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని పూర్తిగా దెబ్బతీసినటువంటి ద్రోహి, ఒక బ్రాహ్మణ ద్రోహిగా ఇవాళ మల్లాది విష్ణు మిగిలిపోయాడు. పాపం ఈ నియోజకవర్గంలో అందరూ ఆశ పెట్టుకున్నారు. మా సామాజిక వర్గం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చైర్మన్ అయ్యాడు, ముఖ్యమంత్రి 2,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, ఆ 2,000 కోట్లు తీసుకొస్తే రాష్ట్రంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి మేలు జరుగుద్దని అందరూ కూడా ఆలోచించారు. కానీ వీళ్ళకమో ఏ ప్రారంభోత్సవం చేయాలన్నా ఏ పూజ చేయాలన్నా బ్రాహ్మణులు పురోహితులు కావాలి, ఏ మంచి కార్యం వీళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినా వాళ్ళ చేతుల మీదే జరగాలి, కానీ వాళ్ళ కడుపులు మాత్రం కాలిపోవాలి. నేను ఈ ప్రభుత్వాన్ని సూటి కడుగుతా ఉన్నా, మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క బ్రాహ్మణ కుటుంబానికైనా ఈ 2.5 సంవత్సరాల్లో న్యాయం జరిగిందా? బహిరంగంగా చర్చకు సిద్ధం, కొన్ని బహిరంగంగా మీకు ఎలాగో చేత కాదు, మీరు ముండమోపు యతువులు కాబట్టి మేమేమంటున్నామంటే కనీసం మీరే ఏ బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకున్నారో మీరే ప్రకటించండి. బ్రాహ్మణ కార్పొరేషన్కి నిధులు ఎంత ఇచ్చారు, దాని ద్వారా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులు ఎంతమందికి మేలు జరిగిందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇవాళ దుర్మార్గంగా బ్రాహ్మణుల్ని మోసం చేసినటువంటి పాపం ఈ ప్రభుత్వానికి ఊరికినే పోదు, మట్టి కొట్టుకుపోతారు వీళ్ళు, మామూలుగా కూడా కాదు మట్టి కొట్టుకుపోతారు. ఎందుకంటే లోకం బాగుండాలని అందరూ బాగుండాలని రోజు నిత్యం జపాలు పూజలు చేసే బ్రాహ్మణుల జోలికి వస్తే సర్వనాశనం అయిపోతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, నువ్వు ఏం హామీ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పావు, దాన్ని నెరవేర్చే వరకు
నీ దగ్గర పదవుల కోసం నీ పాదాలు నాకుతున్నటువంటి ఇలాంటి సన్నాసులు పోరాడకపోయినా మా బ్రాహ్మణ సోదర సోదరీమణుల కోసం, బ్రాహ్మణుల జాతి కోసం మేమున్నాం. తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళ ఖచ్చితంగా వీళ్ళ కోసం, వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్తాం. ఇవాళ అనేక మందికి స్కాలర్షిప్లు దొరక చదువులు ఆగిపోయినాయి. విదేశాలకి వెళ్ళే వాళ్ళకి సెకండ్ ఇన్స్టాల్మెంట్ రాక వాళ్ళు భవిష్యత్తు అంధకారంలో పడింది. విదేశాలు చదువుకున్నటువంటి పిల్లలందరికీ ఇవాళ కరోనా వచ్చి ఎంతో మంది బ్రాహ్మణులు చనిపోవటం జరిగింది. వాళ్ళకి ఆదుకున్నటువంటి ఒక్క పైసా ప్రభుత్వం బీమా కానీ ఇంకో రకంగా కానీ ప్రభుత్వం నుంచి సహాయం రాలా. వీటన్నిటి మీద త్వరలో కార్యాచరణ రూపొందిస్తాం. వదిలిపెట్టే సమస్య లేదు. బ్రాహ్మణ సామాజిక వర్గ సమస్యల కోసం బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తామని మాటిచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం మెడలో వంచైనా సరే ఆ నిధుల సాధన కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తని హెచ్చరిస్తా ఉన్నాం.